Hi dear students, in this video we are going to discuss two most important questions from chemical bonding. They are sp3d1 hybridization and sp3d2 hybridization. అయితే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది చూద్దాము. ఎక్స్ప్లెయిన్ sp3d1 హైబ్రిడైజేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని కానీ, లేదంటే ఎక్స్ప్లెయిన్ ద షేప్ ఆఫ్ PCl5 మాలిక్యూల్, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ మాలిక్యూల్ అని కానీ అడుగుతాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బోత్ ద క్వశ్చన్స్ ఆర్ సేమ్. సో అలానే ఈ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద sp3d2 హైబ్రిడైజేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని కానీ, లేదంటే ఎక్స్ప్లెయిన్ ద షేప్ ఆఫ్ SF6 మాలిక్యూల్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ మాలిక్యూల్ అని కానీ అడగవచ్చు. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే ఈ రెండు క్వశ్చన్స్ ఒకేసారి అడగడు, ఇండివిజువల్గా అడగడం జరుగుతుంది. ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్కి అయితే రెండు కలిపి 8 మార్క్స్ క్వశ్చన్కి అడగవచ్చు. ఇవి రెండు ఇండివిజువల్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్. అయితే కంపారిటివ్గా చదువుకుంటే ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను రెండింటిని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసేటప్పుడు డెఫినేషన్స్ రాయాలి. డెఫినేషన్స్ చాలా సిమిలర్గా ఉంటాయి, ఆ తర్వాత వచ్చేటువంటి పాయింట్స్ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. జస్ట్ మనం 5 మినిట్స్ లోపలే 2 క్వశ్చన్స్ని నేర్చుకోవచ్చు. ఒకసారి చూడండి, sp3d హైబ్రిడైజేషన్, sp3d అని కానీ లేదంటే sp3d1 హైబ్రిడైజేషన్ కానీ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s 3p అండ్ 1d. ఇక్కడ sp3d లో ఎన్నున్నాయి చూడండి, ఒక ఎస్ ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 1 d ఆర్బిటాల్ ఉంది. సో అదే రాస్తున్నాం ఇక్కడ, ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s 3p, అంటే 3 p ఆర్బిటాల్స్, అండ్ 1d, 1 d ఆర్బిటాల్ ఉంది కదా. సో టు గివ్ 5 new ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ sp3d హైబ్రిడైజేషన్. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s అంటే ఒక ఎస్ ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 3 d ఆర్బిటాల్స్ అండ్ 1d, 1 d ఆర్బిటాల్, మొత్తం ఎన్ని, 1s 3p అండ్ 1d, మొత్తం 5 కదా. అండ్ టు గివ్ 5 new ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ sp3d హైబ్రిడైజేషన్. ఒకవేళ మీరు sp3d1 హైబ్రిడైజేషన్కి డెఫినేషన్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటే సేమ్ డెఫినేషన్ కంటిన్యూ చేయండి, మళ్ళీ మార్చవద్దు. అలానే sp3d2 హైబ్రిడైజేషన్కి, ఇక్కడ ఈ రెండు డెఫినేషన్స్కి స్మాల్ డిఫరెన్స్. ఇక్కడ మనము 1 d ఆర్బిటాల్ అంటాము, ఇక్కడ 2 d ఆర్బిటాల్స్ అంటాము. ఇక్కడ చూడండి, ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్, 1 s ఆర్బిటాల్ ఉంది, 3 p ఆర్బిటాల్స్ కదా, 3 p ఆర్బిటాల్స్ అండ్ 2 d ఆర్బిటాల్స్ టు గివ్ టోటల్ అన్ని 1 s 3 p లు, 2 d, మొత్తం 6 ఆర్బిటాల్స్. కాబట్టి టు గివ్ 6 new ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ sp3d2 హైబ్రిడైజేషన్. సో డెఫినేషన్స్ కూడా మీరు కంపారిటివ్గా చదువుకుంటే చాలా ఫాస్ట్గా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ డెఫినేషన్ నేర్చుకునేటప్పుడు జస్ట్ అది sp3d1, sp3d2, 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 1 d ఆర్బిటాల్, జస్ట్ అలా గుర్తుపెట్టుకుంటే ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 1 d ఆర్బిటాల్ టు గివ్ టోటల్ 5 new ఆర్బిటాల్స్ ఇస్ కాల్డ్ sp3d హైబ్రిడైజేషన్. అలానే ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అండ్ 2 d ఆర్బిటాల్స్, అ టోటల్ ఆఫ్ 6 new ఆర్బిటాల్స్ విల్ బీ ఫార్మ్డ్. సో దిస్ ఈస్ కాల్డ్ sp3d2 హైబ్రిడైజేషన్. దట్స్ ఆల్ అబౌట్ హైబ్రిడైజేషన్ డెఫినేషన్స్. నౌ కమ్ టు ద షేప్ ఆఫ్ ఏ PCl5 మాలిక్యూల్. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ షేప్ ఆఫ్ PCl5 మాలిక్యూల్. సో ఫస్ట్ పాయింట్ ఈస్ సెంట్రల్ యాటమ్. ఇన్ PCl5 మాలిక్యూల్ ద సెంట్రల్ యాటమ్ ఈస్ ఫాస్ఫరస్. ఇట్ అండర్గోస్ ద హైబ్రిడైజేషన్ sp3d. ఇట్ అండర్గోస్ sp3d హైబ్రిడైజేషన్. ఇక్కడ హైబ్రిడైజేషన్ sp3d. షేప్ ట్రైగోనల్ బైపిరమిడల్, దీన్ని ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అంటాము. అండ్ దీని బాండ్ యాంగిల్ 90 degrees 120 degrees. ఇక్కడ 2 బాండ్ యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ బాండ్ యాంగిల్, ఈ రెండింటికి మధ్య బాండ్ యాంగిల్ 90 degrees ఉంటుంది, మీరు కావాలంటే మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ బాండ్ యాంగిల్ మనకు 120 degrees ఉంటుంది, 2 బాండ్ యాంగిల్స్ ఉంటాయి. సో దట్స్ ఆల్. సెంట్రల్ యాటమ్ ఫాస్ఫరస్, హైబ్రిడైజేషన్ sp3d, షేప్ ట్రైగోనల్ బైపిరమిడల్, బాండ్ యాంగిల్ 90 and 120 degrees. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు డ్రా ద షేప్. ఈ షేప్ను డ్రా చేయాలి, మధ్యలో ఫాస్ఫరస్ పెట్టండి. అండ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా, ఇటు ఒక స్ట్రైట్ లైన్, లేదంటే మీరు ఒక టీ షేప్ లాగా అనుకోండి, ఇటు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. అండ్ పైకి ఒక స్ట్రైట్ లైన్, కిందకి ఒక స్ట్రైట్ లైన్, మొత్తం ఒక టీ లాగా వచ్చింది మీకు. ఆ తర్వాత ఈ 2 లైన్స్ డ్రా చేసుకుంటే దట్ ఈస్ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. ఇంకా బౌండ్ యాంగిల్స్ మెన్షన్ చేస్తే మంచిది. కింద మారలా ఇంకొకసారి ట్రైగోనల్ బైపిరమిడల్ అని రాస్తే ఎగ్జామినర్ ఇంకా ఇంప్రెస్ అవుతారు. అంటే మనం ఇక్కడ రాసేటువంటి పాయింట్స్ చాలా తక్కువ కాబట్టి, సో బెటర్ టు బ్యూటిఫై ద ఆన్సర్. నెక్స్ట్, సిమిలర్లీ షేప్ ఆఫ్ SF6 మాలిక్యూల్, సేమ్ పాయింట్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి. ఇక్కడ సెంట్రల్ యాటమ్ SF6లో సల్ఫర్ కదా, సో ఎస్. హైబ్రిడైజేషన్ sp3d2, షేప్ ఆక్టాహెడ్రల్, బాండ్ యాంగిల్, ఇక్కడ ఒకే ఒక బాండ్ యాంగిల్ ఉంటుంది, దట్ ఈస్ 90. అదే PCl5 అయితే 90 and 122 బాండ్ యాంగిల్స్ ఉంటాయి.
అండ్ దీని షేప్ కూడా మీరు ఈజీగా డ్రా చేయొచ్చు. ఇక్కడ మధ్యలో సల్ఫర్ ఉంటుంది అండ్ ఫోర్ సైడ్స్లో ఫోర్ ఫ్లోరిన్ ఐటమ్స్ ఉంటాయి. మీరు కావాలంటే వీటిని ఇలా కనెక్ట్ కూడా చేయొచ్చు, మీకు ఒక స్క్వేర్ షేప్లో వస్తుంది ఫోర్ ఫ్లోరిన్ ఐటమ్స్. అండ్ అప్ సైడ్ వన్, డౌన్ సైడ్ వన్. ఇక్కడ పైకి ఒక ఫ్లోరిన్ ఐటమ్ మెన్షన్ చేయండి, ఇక్కడ ఒక బాండ్ డ్రా చేసి, అండ్ కిందికి ఒక బాండ్ డ్రా చేసి ఇక్కడ ఒక ఫ్లోరిన్ మెన్షన్ చేయండి. దీన్ని ఆక్టాహెడ్రల్ షేప్ అంటాము. ఇక్కడ అన్ని యాంగిల్స్ కూడా 90 డిగ్రీసే ఉంటుంది కాబట్టి టోటల్గా దీని బాండ్ యాంగిల్ 90 డిగ్రీ. సో మీరు ఇలా కంపారిటివ్గా చదువుకుంటే డెఫినేషన్స్ కానీ నెక్స్ట్ వాటి యొక్క షేప్ గురించి కానీ ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్ ఆన్సర్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్